ఈ వీడియోలో మనము పావులో యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము క్లాసికల్ కండిషనింగ్ థియరీ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి పావులోవు ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము క్లాసికల్ కండిషన్ థియరీ గురించి ఒక ప్రయోగం చేశాడు ఒక కుక్క మీద చేశాడు ఆ ప్రయోగాన్ని మొదట చెప్పుకుందాం దీన్ని నాలుగు స్టెప్పల్లో చేశాడు మొదట ఏం చేశాడంటే మొదటి స్టెప్లు ఏం చేశాడంటే ఒక కుక్కను తీసుకొచ్చాడు ఆ కుక్కకి ఆహారాన్ని చూపించాడు ఆహారాన్ని చూపిస్తానే దానికి దాని నోటిలో లాలాజలము ఊరింది మొదట తర్వాత మళ్ళీ రెండో రోజు రెండోసారి ఏం చేశాడంటే అతను రెండో స్టేజ్లో దానికి ఆహారం చూపించకుండా గంట మాత్రమే కొట్టాడు గంట మాత్రమే కొట్టినప్పుడు దానికి నోటిలో లాలాజలం ఊరలేదు తర్వాత తర్వాత రోజు మూడవ రోజు మూడవ స్టేజ్లో ఏం చేశాడంటే ఒక గంట కొట్టాడు గంట కొట్టిన తర్వాత దానికి ఆహారం ఇచ్చాడు అప్పుడు ఆహారం చూపించుకొనే దానికి లాలాజలం ఊరింది దానికి మళ్ళీ మళ్ళీ గంట కొట్టాడు దానికి గంటతో పాటు ఆహారం ఇచ్చాడు దానికి మళ్ళీ లలాజం పోయింది మళ్ళీ గంట కొట్టాడు మళ్ళీ ఆహారం ఇచ్చాడు దానికి లలాజలు ఈ విధంగా చాలాసార్లు చేశాడు మూడో స్టేజ్లో అంటే దానికి అర్థమైపోయింది అంటే గంట కొడితే ఆహారం ఇస్తాడని దానికి అర్థమైపోయింది అనమాట మూడో స్టేజ్లో తర్వాత మళ్ళీ నాలుగో స్టేజ్లో ఏం చేశాడంటే అతను ఆహారం ఇవ్వకుండా గంట మాత్రమే కొట్టాడు గంట కొడితే దానికి ఏమనిపించింది అంటే ఓహో ఆహారం కొడిస్తాడు కదా అనేసి దానికి నోట్లో లాలాజలం ఊరింది కానీ నాలుగో స్టేజ్లో ఆహారం ఇవ్వకపోయినా కూడా దానికి గంట కొట్టగానే లాలాజలం ఊరింది అంటే ఇక్కడ మొదట మొదటి స్టేజ్లో అతను కుక్కకి ఏమి ఇచ్చాడు అక్కడ ఆహారం ఇచ్చాడు ఆహారం ఇచ్చినప్పుడు దానికి లాలాజలం ఊరింది అంటే అక్కడ మొదట ఆహారం ఇచ్చాం అంటే ఆహారం కోసం అది ఆశపడింది పాపం అక్కడ అంటే ఈ ఆహారం అనేది ఇక్కడ సహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన అంటారు ఇక్కడ అంటే సహజ ఉద్దీపన ఇంగ్లీష్లో న్యాచురల్ స్టిమ్యులెస్ అని అంటారు అంటే లేకపోతే అన్కండిషన్ స్టిమ్యులెస్ అని అంటారు ఆహారాన్ని ఇక్కడ అక్కడ లాలార్జున ఊరింది అది సహజంగా ఊరింది ఆహారం చూసి కాబట్టి అది అది కూడా సహజ ప్రతిస్పందన న్యాచురల్ రెస్పాన్స్ నిర్నిబింధిత రెస్ ప్రతిస్పందన అన్కండిషన్డు రెస్పాన్సు అక్కడ లాలార్జున అది సహజంగా ప్రతిస్పందన తర్వాత రెండో స్టేజ్లో కొట్టాడు కానీ అక్కడ లాలాజనం వరలేదు మళ్ళీ మూడవ స్టేజ్లో ఏం చేశాడు అతను గంట కొట్టి తర్వాత ఆహారం అందించాడు అప్పుడు లాలాజన ఊరింది ఇక్కడ ఇక్కడ గంట కొట్టాం కదా గంట అనేది సహజ కాదు అది నిబంధిత ఉద్దీపన ఆడ గంట కొట్టడం అనేది నిబంధిత ఉద్దీపన లేదా కృత్రిమ ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపన అన్యాచురల్ స్టిములేస్ లేకపోతే కండిషన్ స్టిమ్యులేషన్ అంటారు ఇక్కడ గంటని అక్కడ ఆహారం కూడా ఇచ్చాము కదా ఇక్కడ ఆహారం అనేది ఇక్కడ అది సహజ ఉద్దీపన అంటే న్యాచురల్ స్టిమ్యులేస్ లేకపోతే నిర్నిబిందిత ఉద్దీపన అన్కండిషనర్ స్టిమ్యులేస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఆహారం అనేది దానికి లాలాజ్ అని ఊరింది అక్కడ అంటే లాలాజీ ఊరిదంటే దేని బట్టేది అది ఆహారం ఇచ్చారు కాబట్టి అంటే గంటతో పాటు ఆహారం కూడా ఇచ్చారు కదా అంటే ఆహారాన్ని చూసేది దానికి లాలార్జన గురింది అంటే ఇది ఇది కూడా అక్కడ సహజ ప్రతిస్పందన ఇక్కడ న్యాచురల్ రెస్పాన్స్ మాత్రం అది నిర్ నిబంధిత నిబంధిత ప్రతిస్పందన అన్ కండిషన్ రెస్పాన్స్ అక్కడ లాలాజలం గురైంది ఇక్కడ తర్వాత నాలుగవసారి అంటే ఆహారం ఇవ్వకుండా గంట మాత్రమే కొట్టాడు అయినా కూడా దానికి లాలాజలం ఊరింది అక్కడ గంట కొట్టడం అనేది గంట అనేది సహజ ప సహజ ఉద్దీపన కాదు అది అది అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన లేదా కృత్రిమ ఉద్దీపన అంటే ఇది కండిషనుడు స్టిమ్యులెస్ అప్పుడు లాలాజన ఊరింది అంటే ఇక్కడ నాలుగో స్టేజ్ లాలాజన ఊరింది దేని ఊరింది గంట కొట్టినప్పుడు అది లాలాజు ఊరింది అది ఆహారానికి ఆహారం అయితే సహజ ఉద్దీపన సహజ అప్పుడు ఇక్కడ సహజ ప్రతిస్పందన రావాలి ఇక్కడ కండిషన్ రెస్పాన్స్ రావాలి కానీ ఇక్కడ గంట వచ్చేసి నిబంధిత ఉద్దీపన అది కండిస్టెన్స్ స్టిమ్లెస్ కాబట్టి ఇక్కడ కూడా లాలాజనం కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఇది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది కండిషన్ రెస్పాన్స్ అవుతుంది ఇక్కడ లేకపోతే అసహజ ప్రతిస్పందన లేకపోతే కృత్రిమ ప్రతిస్పందన అవుతుంది విధంగా నాలుగు స్టేజ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని క్లాసికల్ కండిషన్ థీరీని ఇంకా దీనికి చాలా ఉన్నాయి అవి సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని అంటారు నిబంధన అభ్యసనం సిద్ధాంతం అంటారు లేదా నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు లేదా ఎస్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు ఇంకా ముందు తారడైక్ యత్నద సిద్ధాంతం చెప్పుకున్నాం అది ఎస్ఆర్ సిద్ధాంతం అది ఇది ఈ పావుల యొక్క శాస్త్రీయ సిద్ధాంతం వచ్చేసి ఇది ఎస్ టైప్ సిద్ధాంతము తర్వాత స్కిన్నర్ యొక్క కార్యసాధ సిద్ధాంతం వచ్చేసి అది ఆర్ టైప్ సిద్ధాంతం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మూడు ఇక్కడ బాగా గుర్తు బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది వాటి యొక్క తేడా గురించి ఈ శాస్త్రీయబద్ధన సిద్ధాంతం క్లాసికల్ కండిషన్ తిరిగి కనుగొన్న పావులు రష్యా శాస్త్రవేత్త ఇతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఇతను ఇతను శరీర ధర్మ శాస్త్రవేత్త ఇతను కుక్క మీద ప్రయోగం చేశాడని చెప్పుకున్నాం ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక తమాషా కోడి చెప్తాను వినండి ఒక ఆయన శాస్త్రి శాస్త్రి అని ఆయన అంటే నేను శాస్త్రి శాస్త్రి కాదు శాస్త్రి అని ఆయన ఉన్నాడు ఆయన ఒక ముచ్చటపడి ఒక కుక్కను పెంచుకుంటున్నాడు ఆ కుక్కకి రోజుకు పావుకిలు మాంసం కావాలి అతని డబ్బు అంతా తాను జరిగిపోతుంది కిలో మాంసం కావాలి ఇక్కడ ఒక శాస్త్రి అని ఆయన అంటే శాస్త్రి అంటే ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఒక కుక్క ఉందంటే ఇక్కడ అతను కుక్క మీద ప్రయోగం చేశాడు దానికి కిలో మాంసం పెట్టాలి కిలో అంటే పావులో శాస్త్రవేత్త పేరు ఇతనికి నో బెల్ బహుమతి నో బెల్లో బెల్ ఉంది అంటే బెల్ అంటే అతను గంట కొట్టి అంటే నిబంధిత ఉద్యోగం ఉపయోగించాడు కాబట్టి అంటే బెల్ అంటే కూడా నోబెల్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు విధంగా తర్వాత ఈ పావులోబు ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉపయోగించిన తర్వాత కొన్ని నియమాలు చెప్పాడు అభ్యసన గురించి ఒక ఆరు నియమాలు చెప్పాడు అవి చూద్దాం ఒకటి పునర్భరణ నియమము రీఎన్ఫోర్స్మెంట్ రెండు విరమణం లేదా విలుప్తీకరణ ఎక్స్టింక్షన్ మూడు అయత్న సిద్ధస్వాత్యం స్పాంటే స్పాంటేనియస్ రికవరీ నాలుగు సామాన్యీకరణము జనరలైజేషన్ ఐదు విచక్షణ నియమము డిస్క్రిమినేషన్ ఆరు ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషన్ విధంగా ఆరు రకాలు చెప్పాడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఒకటి పునర్భరణ నియమం రీఎన్ఫోర్స్మెంట్ అంటే నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జతపరచడం ఎంత ఎక్కువగా జరిగినట్టయితే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఏర్పడను అంటే నిబంధిత ఉద్దీపనకు అంటే గంట కొట్టాము కదా ఆ గంట కొట్టేటప్పుడు నిర్ నిబంధిత ఉద్దీపన అంటే ఆహారాన్ని జతపరచడం వల్ల ఎంత ఎక్కువగా మనం ఇస్తే నిబంధిత ప్రతిస్పందన అంటే అప్పుడు లాలాజ్జనం బాగా దానికి ఊరుతుంది అంటే గంట కొట్టినప్పుడల్లా దానికి ఆహారం ఇస్తూ ఉండాలి ఈ విధంగా ప్రతిసారి ఇస్తూ ఉంటే దానికి బాగా లాలాజ్జనం ఊరింది అక్కడ నిబంధిత ప్రతిస్పందన బాగా జరిగింది అదేవిధంగా పిల్లలు కూడా పాఠశాలలో పరీక్షలు రాసినప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు బహుమతులు ఇస్తుంటే వాళ్ళకు పరీక్ష రాసినప్పుడల్లా బహుమతులు ఇస్తుంటే వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళు పునర్బలనం అంటే బలం అంటే ఇక్కడ బాగా అభ్యసనం బాగా బలంగా జరుగుతుంది ఇదే రీఎన్ఫోర్స్మెంటు తర్వాత రెండవది విరమణం లేదా విలుప్తీకరణ ఎస్టింక్షన్ అంటే నిబంధనం జరిగిన తర్వాత నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను జోడించడాన్ని తగ్గించినట్లయితే నిబంధిత ప్రతిస్పందన తగ్గిపోతుంది అంటే అంటే నిబంధిత ఉద్దీపనకు అంటే గంట కొట్టాము కదా గంట కొట్టిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారం కానీ ఇవ్వడం మానవేస్తే మానేస్తే తర్వాత నిదానంగా ప్రతిసారి అదేవిధం మనం గంట కొట్టినప్పుడు ఆహారం ఇవ్వకుండా దాన్ని తగ్గిస్తూ ఉంటే ఓహో కుక్క అనిపిస్తుంది ఇంతే ఇంకా గంట కొట్టిన ఆహారం ఎవరనేసి దాని లాలాజన వరణం తగ్గిపోతుంది ఇది విరామనం లేదా విలుక్తి వికరణ ఇది ముందు ముందు చెప్పుకున్న పర్ణబల నియమానికి ఇది వ్యతిరేకము విరమణం విరమణం అంటే విరమించడం అంటే ఆగిపోతుందంటే ఇక్కడ బేసనం అనేది ఇక్కడ ఆగిపోతుంది దీన్ని ఉపయోగించి మనం మన జీవితంలో అంటే పిల్లలు తంప్ సెక్కింగు బెడ్ బెడ్డింగ్ వంటి అలవాటు తొలగించవచ్చు ఇంకా మూఢనమ్మకాలు చెడు అలవాట్లు కొన్ని భయాలను కూడా తొలగించవచ్చు తర్వాత మూడవది అయత్న సిద్ధ స్వాత్యం స్పాంటేనియస్ రికవరీ అంటే ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ జరిగినప్పటికీ ఉన్నట్లుండి నిబంధన ప్రతిస్పందన వ్యక్తం కావడము అంటే మనం అక్కడ గంట శబ్దానికి ఏం చేసింది మనం గంట కొట్టి ఆహారం ఇవ్వకపోతే కొన్ని రోజుల తర్వాత గంట కొట్టినా కూడా ఆహారం ఇవ్వడం అక్కడ ఆగిపోయింది అనమాట రాలా వరడం ఆగిపోయింది కానీ ఎప్పుడైనా దానికి ఎక్కడైనా కూడా గంట కొట్టడం వినిపిస్తే దానికి ఆటోమేటిక్ ఒక్కసారి లాలాజలం స్రవిస్తుంది అంటే అనుకోకుండా ఓహో అంటే గంట కొట్టినప్పుడు ఆహారం ఇస్తారని అప్పుడు అనుకుంటుందంటది ఈ విధంగా లాలాజలం అను ఉన్నట్టుండి అంటే దాని తెలియకుండానే అంటే అప్రయత్నంగా లాలాజలం ఊరింది అక్కడ అంటే ఇదే అయత్న సిద్ధస్థాత్యం అయత్న అంటే అప్రయత్నం అనుకోండి అప్రయత్నంగా మన ప్రయత్నం లేకుండా ఆటోమేటిక్గా లాలార్జనం అప్పుడప్పుడు అనుకోకుండా ఊరుతుంది ఇదే అయత్న సిద్ధ సాత్యం స్పాంటేనియస్ రికవరీ తర్వాత నాలుగవది సామానీకరణము జనరలైజేషన్ అంటే నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపలను కూడా నిబంధిత ప్రతిస్పందనను వ్యక్తం చేయడము అంటే ఆ కుక్కకి గంట కొట్టినప్పుడు లాలాజన ఊరింది అలా కాకుండా గంట లాంటి హారన్ శబ్దం కొట్టామనుకోండి హారని శబ్దం వెంటనే కూడా దానికి లాలాజలం ఊరుతుంది కొన్ని కుక్కల విధంగా ఊరుతుంది అంటే అంటే గంట లాంటి అటువంటి శబ్దమే కాబట్టి ఓహో ఇప్పుడు కూడా ఆహారం కొట్టే ఈ సౌండ్ వచ్చింది కాబట్టి ఆహారం పెడుతున్న దానికి లాలాజలం ఊరుతుంది ఈ విధంగా గంటను పోలిన హారని శబ్దం కాబట్టి ఇది సామాన్యీకరణము అంటే సామాన్యీకరణ జనరలైజ్ చేసుకున్నమాట ఆహో గంటలాగే ఉందనేసి ఆహారం కూడా అంటే దీన్ని ఉపయోగించి ఒక్కోసారి ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు అంటే ఆ ఉపాధ్యాయుడు యొక్క మీద అతనికి చాలా భయం ఉందన్నమాట ఉపాధ్యాయుడు అంటే ఆ ఉపాధ్యాయుడి పట్ల ఏర్పరచుకున్న భయాన్ని ఇతర ఉపాధ్యాయుల పట్ల కూడా చూపడం అంటే ఒక ఉపాధ్యాయుడు కొట్టగానే మిగతా ఉపాధ్యాయులు కూడా చూసి అనేది ఇక్కడ సామాన్యీకరణము జనరలైజేషన్ తర్వాత ఐదవది విచక్షణా నియమము డిస్క్రిమినేషన్ అంటే నిబంధిత ఉద్దీపన పోలిన ఇతర ఉద్దీపనకు కాకుండా నిబంధిత ఉద్దీపనకు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం చేయడం అంటే అంటే కుక్క గంట కొట్టినప్పుడు మాత్రమే ఆ గంట శబ్దానికి మాత్రమే లాలాజ్జనం వరడం అంతేగాని హారను కొట్టినప్పుడు బజర్ సౌండ్ వచ్చినప్పుడు దానికి ఒక్కో అర్థం చేసుకుంటుంది ఇది హారన్ శబ్దం ఇది గంట శబ్దం కాదు అని తేడా తెలుసుకుంటుంది అన్నమాట ఆ తేడా తెలుసుకోవడం వల్ల దానికి లాలాజనం దాంట్లో ఓరదు అంటే గంట శబ్దానికి మాత్రమే అది లాలాజనం అవుతుంది అంటే ఇది ఇక్కడ తెలివి ఉపయోగించింది ఇక్కడ ఈ విచక్షణ ఉపయోగించింది విచక్షణ ఉపయోగించింది ఇది విచక్షణ నియమము డిస్క్రిమినేషను అంటే ఉదాహరణకి అక్కడ ఒక అబ్బాయిని ఉపాధ్యాయుడు కుట్టినప్పుడు ఆ ఉపాధ్యాయుని చూసి మాత్రం భయపడతాడు మిగతా ఉపాధ్యాయుని చూసి భయపడాడు ఇక్కడ విచక్షణ ఉపయోగించాడు తెలివిగా అంటే ఇది విచక్షణ ఏమో డిస్క్రిమినేషన్ తర్వాత ఆరోది ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ ఇక్కడ నిబంధిత ఉద్దీపనకు జతపరిచిన ఇతర ఉద్దీపనలు కూడా నిబంధిత ప్రతిస్పందనలు వ్యక్తం చేయడము అంటే మనం ఇక్కడ గంటగొట్టి కొట్టినప్పుడు అలా చూరింది కదా మనం అదేవిధంగా ఒకేసారి ఒక దీపము గంట ఆ రెండు ఉపయోగించి చూసినప్పుడు లాలా జలం అనుకోండి తర్వాత దీపం మాత్రమే వెలిగించడం కూడా దానికి లాలా జలం ఊరుతుంది అంటే అలవాటు చేయలే విధంగా అంటే దీపం గంట చూపించి ఆహారం ఇవ్వాలి మళ్ళీ దీప గంట చూపించి ఆహారం ఇవ్వాలి ఏ విధంగా ఇస్తూ ఉంటే అది గంట శబ్దానికే కాదు దీపం చూపించినా కూడా లాలాజ్జన ఊరుతుంది ఈ విధంగా రెండు ఉపయోగించాయి ఇక్కడ అంటే దీపం గంట అంటే రెండు నిబంధనలు ఉన్నాయి ఇక్కడ అంటే దీపం ఒక నిబంధత గంట ఒక నిబంధత ఉద్దీప రెండు రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది ఉన్నత క్రమ నిబంధనము అంటే ఉన్నత ఒక పదం క్రమ రెండు పదం రెండు పదాలంట రెండు ఉన్నాయి ఇక్కడ రెండు పదాలు కాబట్టి రెండు నిబంధనలు ఉంటాయి ఉన్నత క్రమ నిబంధనలో ఉదాహరణకి గణిత ఉపాధ్యాయుని పట్ల ఏర్పరచుకున్న అభిమానాన్ని గణిత శాస్త్రం పట్ల చూపడము అంటే ఇక్కడ గణిత ఉపాధ్యాయుడు చూసి భయపడతాడు దాంతోపాటు గణిత శాస్త్రం లెక్కలంటే భయపడతాడు రెండు ఉన్నాయి ఇక్కడ రెండు నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఉన్నత క్రమ నిబంధనము తర్వాత సిరంజిన చూసి భయపడే పిల్లవాడు డాక్టర్ని చూసి భయపడడం ఇక్కడ సిరంజ్ చూసి భయపడతాడు దాంతోపాటు డాక్టర్ని చూసి భయపడతాడు అంటే ఉన్నాయి ఇక్కడ అంటే ఉన్నత క్రమ రెండు పదాలు ఇక్కడ నిబంధన ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషన్ అంటే ఏం కండిషన్ అంటే ఇక్కడ హయ్యర్ ఆర్డర్ హయ్యర్ ఒక పదం ఆర్డర్ రెండు అంటే రెండు ఇక్కడ రెండు కండిషన్లు ఉంటాయి ఇక్కడ తర్వాత ఉపాధ్యాయుడి పట్ల ఉన్న భయాన్ని పాఠశాల పట్ల చూపితే ఇక్కడ ఉపాధ్యాయుడు పట్ల భయము పాఠశాల పట్ల భయం అంటే రెండు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషను ఓకే ఫ్రెండ్స్ వీటి మీద నెక్స్ట్ వీడియోలో ప్రశ్నలు అడుగుతాను ప్రీవియస్ పేపర్స్ మనము ఇంతమంది వీడియోలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము క్లాసికల్ కండిషన్ గురించి వివరంగా తెలుసుకున్నాము వాటి మీద కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాము మీరు ఖచ్చితంగా ఆ మొదటి వీడియో చూస్తేనే ఈ వీడియో చూడాలి లేకపోతే మీరు చూడవద్దు మీకు అర్థం కాదు ఒకసారి రివ్యూ చేద్దాం ఒక మేము కోడ్ ఒకటి చెప్పాను ఏంటంటే ఒక శాస్త్రి ఉన్నాడు ఆ శాస్త్రి ఇంట్లో కుక్క ఉంది ఆ కుక్కకి రోజుకి ఒక కిలో మాంసం పెట్టాలి అని చెప్పాను ఇక్కడ అంటే అక్కడ శాస్త్రి అంటే శాస్త్రి నిబంధన సిద్ధాంతము దానికి ఒక కుక్క ఉందంటే అతను కుక్క మీద ప్రయోగం చేశాడు అతను అతను దానికి పావుకిలు మాంసం అంటే పావులు అతను పావుకిలు అంటే పావులు అతను శాస్త్రవేత్త పేరు అక్కడ ఒక ప్రయోగం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ కుక్కకి ఆహారం ఇచ్చినప్పుడు అది నోట్లో లాలాజన ఊరిందని చెప్పుకున్నాము తర్వాత రెండవసారి మళ్ళీ గంట కొట్టి గంట తోట ఆహారం ఇచ్చాడు అప్పుడు కూడా అలా జరుగుతుందని చెప్పుకున్నాం తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే అతను గంట మాత్రమే కొట్టినా కూడా దానికి అలా జరుగుతుందని చెప్పుకున్నాను అంటే ఇది ఇక్కడ గంట కొట్టినప్పుడు నిబంధిత ఉద్దీపన ఉపయోగించిన ఒక దానికి అక్కడ ప్రతిస్పందన చూపించింది చూపించాము ఇక్కడ దీనిలో అతను నాలుగు మొత్తం ఒక ఆరు నియమాలు చెప్పాడు అని చెప్పుకున్నాం అక్కడ ఒకటది అది నియమము రీఎన్ఫోర్స్మెంట్ పని అని చెప్పి అనమాట అంటే పునర్బలం అంటే బలం అంటే అంటే దానికి గంట కొట్టినప్పుడల్లా దానికి ఆహారం ఇస్తూ ఉంటే దాని యొక్క అంటే లాలాజనం బాగా ఊరుతూ ఉంటుంది విధంగా పిల్లలకు బహుమతులు ఇవ్వడం వల్ల కూడా బాగా అభ్యసనం పెరుగుతుందని చెప్పాను రెండవది విరమనం అని చెప్పా విరమణం అంటే విరమించడము ఆపివేయడము అంటే గంట కొట్టినప్పుడు దానికి ఆహారం ఇవ్వకుండా ఈ విధంగా చాలాసార్లు చేస్తుంటుంది లాస్ట్కి లాలాజం వరడం ఆగిపోతుందని చెప్పాను తర్వాత మూడవది సిద్ధ స్వాత్యము స్పాంటేనియస్ రికవరీ అంటే అంటే అది గంట కొట్టినప్పుడు ఆహారం ఇవ్వకుండా మనం ఆపేస్తే అది ఆగిపోతుంది తర్వాత అప్పుడప్పుడు ఉన్నటువంటి ఎప్పుడో ఒకసారి గంట కొట్టి గంట శబ్దం నినిపించినప్పుడు దానికి లాలజం ఉరుతుంది అంటే అప్రయత్నంగా వస్తుంది కాబట్టి ఇది అయత్న సిద్ధస్వామి చెప్పాను తర్వాత నాలుగవది సామాన్యీకరణము జనరలైజేషన్ చెప్పాను అంటే సామాన్యీకరణం ఇక్కడ గంట శబ్దం పోలిన హారం శబ్దం విన్నప్పుడు కూడా లాలాజన నూరితే ఇది సామాన్యీకరణ జనరలైజేషన్ చెప్పుకున్నాం తర్వాత ఐదవది విచక్షణ నియమము డిస్క్రిమినేషన్ అంటే దానికి అంటే గంట చెప్ గంట కొట్టినప్పుడు మాత్రమే అవుతుంది హారాన్ని కొట్టినప్పుడు లాలాజలం ఊరదు అని విచక్షణ ఉపయోగించింది ఇది విచక్షణ ఏమో డిస్క్రిమినేషన్ అంటారు తర్వాత ఐదవది తర్వాత నెక్స్ట్ ఆరోది ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషన్ ఏంటంటే అది ఆ గంట గంటతో పాటు ఒక దీపం పెట్టి కూడా రెండుతో కలిపి దానికి ఆహారం ఇస్తే లాలాజలం ఊరుతుంది అప్పుడు మనం తర్వాత దీపం మాత్రమే ఉపయోగించడం కూడా లాలాజం ఊరుతుంది ఇది ఉన్నత క్రమ నిబంధన చెప్పుకున్నాము వీటి మీద కొన్ని ప్రశ్న అడుతాం శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించబడే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడము మాయమవ్వడం అంటే పోతుందంటే ఒకటి పునర్బలనము రిఎన్ఫోర్స్మెంట్ రెండు ఐత్న స్వాత్యము స్పాంటేనియస్ రికవరీ మూడు సామాన్యకరణము జనరలైజేషన్ నాలుగు విరమణము ఎక్స్టెన్షన్ జవాబు చెప్పండి అంటే దాంట్లో మాయమవడం మాయమవడం అంటే పోతుందంటే ఇక్కడ విరమణము అంటే విరమించడం అంటే ఎక్స్టెన్షన్ జవాబు తర్వాత ఇంకో ప్రశ్న పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఒకటి నిబంధిత ఉద్దీపన కండిషనింగ్ స్టిములస్ రెండు నిబంధిత ప్రతిస్పందన కండిషనల్ రెస్పాన్స్ నాలుగు మూడు నిర్ నిర్ ఉద్దీపన అండి కండిషనల్ స్టిమ్యులస్ నాలుగు నిన్న ప్రతిస్పందన అండి కండిషనల్ రెస్పాన్స్ జవాబు చెప్పండి అంటే కుక్కకు గంట శబ్దంతో పాటు ఆహారాన్ని కూడా ఇస్తున్నాం అంటే ఇక్కడ ఆహా అది గంట చూసి కాదు అక్కడ లాలాజన స్రవించింది ఇక్కడ అది ఆహారాన్ని చూసి లాలాజనం స్రవించింది అన్నమాట ఇక్కడ అంటే ఆహారం అనేది ఇక్కడ సహజ ఉద్దీపన ఇక్కడ లాలాజనం స్రవించడం అనేది ఇక్కడ సహజ ప్రతిస్పందన అంటే సహజ అంటే నిన్ నిబంధిత ప్రతిస్పందన దీని జవాబు నాలుగవది నిన్ నిబంధిత ప్రతిస్పందన అన్కండిషనల్ రెస్పాన్సు తర్వాత ఒక ప్రశ్న పావులో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపుల మధ్య భేదాన్ని గ్రహించడం అనేది ఒకటి విరమణ ఎక్స్టింక్షన్ రెండు విచక్షణ డిస్క్రిమినేషన్ మూడు సామాన్యీకరణ జనరలైజేషన్ నాలుగు అయత్న సిద్ధ సాధ్యము స్పాంటేనియస్ రికవరీ జవాబు చెప్పండి అంటే ఇక్కడ రెండు ఉద్దీపుల మధ్య భేదాన్ని గ్రహించింది భేదాన్ని గ్రహించడం తేడాను గురించి అంటే విచక్షణ చూపించింది ఇక్కడ అంటే విచక్షణ అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ దీనికి జవాబు తర్వాత ఇంకో ప్రశ్న పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించినది ఒకటి నిబంధిత ఉద్దీపిన కండిషనల్ స్టిమ్యులస్ రెండు నిన్నబంధిత ఉద్దీపిన అన్ని కండిషనల్ స్టిమ్యులెస్ మూడు నిబంధన ప్రతిస్పందన కండిషనల్ రెస్పాన్స్ నాలుగు నిన్న ప్రతిస్పందన అన్ని కండిషన్ రెస్పాన్స్ జవాబు చెప్పండి పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజనం స్రవించేది ఇక్కడ ఆహారం లేదు ఇక్కడ ఆహారం ఉంటే ఆహారం అంటే సహజ ఉద్దీపన ఇచ్చినప్పుడు అప్పుడు లాలాజలం స్రవిస్తే అది సహజ ప్రతిస్పందన అవుతుంది కానీ ఇక్కడ ఆహారం ఇవ్వకుండానే గంట శబ్దం మాత్రం ఉపయోగించరు గంట శబ్దం అనేది ఇక్కడ అది ఇక్కడ సహజ ఉద్దీపన కాదు ఇది ఇది అసహజ ఉద్దీపన నిబంధిత ఉద్దీపన ఇది ఇచ్చినప్పుడు లాలాజలం ఊరడం అనేది ఇక్కడ నిబంధిత ఉద్దీపనకు అక్కడ నిబంధిత ప్రతిస్పందన అవుతుంది లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన దీని జవాబు మూడు నిబంధిత ప్రతిస్పందన కండిషన్ రెస్పాన్స్ తర్వాత మరో ప్రశ్న పావులో ప్రయోగంలో ఆహారం అనేది ఒకటి నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిమ్లెస్ రెండు నిర్ నిబంధిత ఉద్దీపన అండి కండిషనల్ స్టిమ్లెస్ మూడు నిబంధిత ప్రతిస్పందన కండిషన్ రెస్పాన్స్ నాలుగు నిన్ నిబంధిత ప్రతిస్పందన అండ్ కండిషనల్ రెస్పాన్స్ జవాబు చెప్పండి ప్రయోగంలో ఆహారం అనేది అంటే ఒక్కొక్క లాలాజం అనేది ఆహారం చూస్తేనే కదా ఆహారం ఇక్కడ సహజంగా సహజ ఉద్దీపన ఇది సహజ ఉద్దీపన సహజ లేకపోతే సహజని నిర్ నిబంధిత కూడా అంటారు అనమాట నిన్ నిబంధిత ఉద్దీపన అన్న కండిషనర్ సిమ్లీ దీనికి రెండు ఆప్షన్ దీనికి జవాబు తర్వాత ఇంకో ప్రశ్న సాంప్రదాయక నిబంధనలో క్లాసికల్ కండిషనింగ్లో గంటం రోగించడం అనేది ఒకటి నిబ ఉద్దీపన అన్కండిషన్ సిమ్లెస్ రెండు నిన్న నిబంధిత ప్రతిస్పందన అన్కండిషన్ రెస్పాన్స్ మూడు నిబంధిత ఉద్దీపన కండిషన్ సిమ్లెస్ నాలుగు నిబంధిత ప్రతిస్పందన కండిషన్ రెస్పాన్స్ జవాబు చెప్పండి గంటం రోగించడం అనేది మాములుగా ఆహారం అయితే అది సహజ ఉద్దీపన అవుతుంది ఇక్కడ గంటం రోగించడం అనేది ఇది సహజం కాదు ఇది అసహజ ఉద్దీపన అంటే నిబంధన నిబంధిత ఉద్దీపన దీని జవాబు మూడు నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిములేసు తర్వాత ఒక ప్రశ్న సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు ఇది దేనికి ఉదాహరణ ఒకటి ఉద్దీపన సామాన్యీకరణ జనరలైజేషన్ రెండు ఉద్దీపన అధ్యక్షణ డిస్క్రిమినేషన్ మూడు సిద్ధ స్వాధ్యము సుమాన్సైస్ రికవరీ నాలుగు విలుక్తీకరణ ఎక్స్టెన్షన్ జవాబు చెప్పండి ఇక్కడ సుమని ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు కొట్టినప్పుడు ఆ ఉపాధ్యాయుడు అంటేనే భయపడుతుంది మిగతా వాళ్ళంటే భయం లేదనమాట అమ్మాయి అంటే ఇక్కడ అమ్మాయి తెలివి ఉపయోగించింది విచక్షణ ఉపయోగించింది అంటే ఉద్దీపన విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ దీనికి జవాబు రెండు దీనికి ఆన్సర్ తర్వాత ఒక ప్రశ్న సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు దీనికి కారణము ఒకటి ఉద్దీపన సామాన్యకరణ జనరలైజేషన్ రెండు ఉద్దీపన శిక్షణ డిస్క్రిమినేషన్ మూడు విరమణము ఎక్స్టింక్షన్ నాలుగు ఐత్న సిద్ధస్వాత్యము అంటే నీ శ్రీకర్ జవాబు చెప్పండి అంటే సంతోష్కి ఓ నాన్న అంటే చాలా భయం ఆ భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క తండ్రులంటే కూడా భయపడుతూ భయపడుతూ ఉంటాడు పాపమంతను అంటే ఇది సామాన్యీకరణము జనరలైజేషన్ దీనికి జవాబు తర్వాత ఇంకో ప్రశ్న ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ ఒకటి పునర్భరణము రిఎన్ఫోర్స్మెంట్ రెండు విరమణము ఎక్స్టెన్షన్ మూడు ఉద్దీపన సామాన్యకరణము జనరలైజేషన్ నాలుగు ఉద్దీపన శిక్షణ డిస్క్రిమినేషన్ జవాబు చెప్పండి ట్రాఫిక్ లైట్ల అనుగుణంగా అంటే ట్రాఫిక్ లైట్లో రెండు లైట్లు ఉంటాయి కదా ఒకటి రెడ్ లైట్ అయినప్పుడు ఆగిపోవాలి తర్వాత గ్రీన్ లైట్ అయినప్పుడు పోవాలి అనేది వాళ్ళు తేడా తెలుస్తుంది అన్నమాట అంటే లైట్లు ఏ రంగుకి ఎలా మనం పోవాలి అనే తేడా అంటే విచక్షణతను ఉపయోగించాడు అంటే దీనికి ఉద్దీపన విచక్షణ డిస్క్రిమినేషన్ దీనికి జవాబు తర్వాత ఇంకో ప్రశ్న పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకుని అభిమాని పెంచుకుంటారు దీనికి కారణం ఒకటి పునభరణ నియము రీఎన్ఫోర్స్మెంట్ రెండు విరమణ నియమం ఎక్స్టెన్షన్ మూడు ఐత్న సిద్ధ సాధ్యము స్పాంటేనియస్ రికవరీ నాలుగు సామాన్యకరణము జనరేషన్ జవాబు చెప్పండి అంటే పిల్లలు ఇక్కడ బహుమతులు ఇచ్చారు పిల్లలకి బహుమతులు ఇచ్చినప్పుడు వల్ల ఇష్టపడ్డారు అంటే బహుమతులు అంటారు గుర్తు రావాలి ఏంది అక్కడ పునర్భరణ నియమము రీఎన్ఫోర్స్మెంట్ దీనికి జవాబు తర్వాత ఇంకో ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించిన వస్తువులను చూసినా భయపడుతున్నాడు దీనికి కారణం ఒకటి విరమణ ఎక్స్టింక్షన్ రెండు ఆత్మ సిద్ధస్థు ఆత్మ స్పాంటేనియస్ రికవరీ మూడు సామాన్యీకరణ జనరలైజేషన్ నాలుగు ఉన్నత క్రమ నిబంధన హయ్యర్ ఆర్డర్ కండిషన్ జవాబు చెప్పండి ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పుకున్నాం ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి వేరే ఉపాధ్యాయుని చూసి కూడా భయపడితే అది సామాన్యీకరణ జనరలైజేషన్ కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు సంబంధించిన వస్తువులు ఏ వస్తువు చూసినా కూడా అంటే టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూసినా లేకపోతే ఇంకేది చూసినా కూడా భయపడుతుంటాడు ఇది వచ్చేసి ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే భయము అతను వస్తువు అంటే భయం ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ అంటే రెండు వస్తు రెండు చూసి అతను భయపడ్డాడన్నమాట అంటే ఇది ఉన్నత క్రమ నిబంధన హై కండిషన్ దీనికి జవాబు విరమణ నియమాన్ని ఎక్స్టెన్షన్ని తన అభ్యసన అభ్యసన సిద్ధాంతం పేర్కొన్నవారు ఎవరు ఒకటి పావులోవ్ రెండు స్కిన్నర్ మూడు బడ్డూర నాలుగు డ్రైవర్ జవాబు పావులోవు ఓకే ఫ్రెండ్స్ వీటిలో మీరు దాదాపు సగం ప్రశ్నలు కానీ జవాబు చెప్పుంటే పర్వాలేదు అలా కాకుండా సరిగా మీరు సమాధానం చెప్పలేకపోయి ఉంటే ఖచ్చితంగా మొదటి వీడియో చూడండి చూస్తే మీకు మళ్ళీ రెండో